హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ పాదయాత్ర మొదలుపెట్టిన రోజు నుంచే కొత్త కాన్సెప్ట్ తో జనంలోకి జగన్ తిరిగి అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సీఎం జగన్ కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు అందులో భాగంగా ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు దీనికోసం ముహూర్తం సైతం దాదాపుగా ఫిక్స్ అయింది జగన్ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రతివారం ఒక్కో ప్రాంతంలో ప్రజల్లోకి వెళ్లి వారిసేకం అయ్యేలా ఒక ప్రణాళిక సిద్ధం చేశారు కానీ వరుసగా రెండేళ్ల పాటు కరోనా కారణంగా అది అమలు కాలేదు ఇక మూడేళ్ల పాలన ముగుస్తూనే ఏపీలో ఎన్నికలకు ముందస్తుగా కసరత్తు జరుగుతోంది దీనికోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేస్తున్నారు అక్టోబర్ రెండు నుంచి లోకేష్ అక్టోబర్ ఐదు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ప్రజల్లోకి రావాలని డిసైడ్ అయ్యారు లోకేష్ గతంలో తన తండ్రి నిర్వహించిన మీకోసం పేరుతోనే ఇప్పుడు పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు పవన్ కళ్యాణ్ దాదాపుగా ఆరు నెలల పాటు అన్ని జిల్లాల్లోనూ బస్సు యాత్రలు చేయనున్నారు ఇక ఇదే సమయంలో సీఎం జగన్ సైతం ప్రజల్లోకి వెళ్లి తన పాలన పైన స్వయంగా ఫీడ్బ్యాక్ తీసుకోవడంతో పాటు నియోజకవర్గాల వారీగా సమీక్షలకు సిద్ధమవుతున్నారు రెండు వేల పదిహేడు నవంబర్ ఆరున జగన్ తన సుదీర్ఘ పాదయాత్రకు ఇడుపులపాయ నుంచి శ్రీకారం చుట్టూనే విషయం తెలిసిందే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లో అధికారం దిశగా అడుగులు వేస్తున్న సీఎం జగన్ తిరిగి అదే రోజును తన ఫిక్స్ చేసుకున్నట్లుగా సమాచారం ప్రతిరోజు రెండు లేదా మూడు నియోజకవర్గాలకు చెందిన లబ్దిదారులతో సమావేశం అదే నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ నేతలతో పార్టీ పరంగా సమావేశాల నిర్వహణకు జగన్ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది సీఎం జగన్ జిల్లాలో నియోజకవర్గాల సమీక్షకు వెళ్లిన సమయంలో ఆర్థికంగా అక్కడ వచ్చే అభ్యర్థులకు వెంటనే నిధులు మంజూరు చేయాల్సి ఉంటుంది దీంతో ఆర్థికంగా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల కారణంగా కొంత అయినట్లుగా చెప్తున్నారు కానీ కరోనాతో పాటుగా ఆర్థికంగా కష్టాలు ఉన్నా తాను మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేసిన విషయాన్ని ప్రధానంగా ప్రచారం చేయనున్నారు అదే విధంగా ఎమ్మెల్యేల కొత్త వారికి అవకాశం పైన ఎప్పటికే జగన్ తేల్చి చెప్పారు దీంతో జిల్లా స్థాయి సమీక్షలు సైతం ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది వారంలో మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటనలో సమీక్షలు జరిగే విధంగా ప్రణాళిక సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాల్లో ఈ పర్యటనను పూర్తి చేసి ఎన్నికలకు స్పష్టమైన కార్యాచరణ ప్రకటన దిశగా ఏర్పాట్లు ఉంటాయని చెబుతున్నారు ఇక ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది సీఎం జగన్ క్షేత్రస్థాయి పర్యటన తర్వాత దీనిపైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక ముఖ్య నేతలంతా క్షేత్రస్థాయి పర్యటనలో ఉండను ఏపీలో రాజకీయంగా వాతావరణం మరింత హీటెక్కే ఛాన్స్ కనిపిస్తోంది